బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఇది ఒక లంచ్ అండ్ డిన్నర్ రెసిపీ అండి చాలా టేస్టీగా వస్తుంది అలాగే ఎన్నో న్యూట్రియంట్ వాల్యూస్ అయితే దీనిలో దాగున్నాయి ఇది మై మోస్ట్ ఫేవరెట్ సొరకాయ పలావ్ అండి చాలా టేస్టీగా వస్తుంది అలాగే చాలా హెల్తీ కూడా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సొరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఇష్టపడి మరీ తింటారు అలాగే వెజిటేరియన్స్కి మాత్రం ఇది ద బెస్ట్ రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పలావ్ ప్రిపరేషన్ చూసేద్దామండి అందుకు కావాల్సిన పలావ్ దినుసులన్నీ బిర్యానీ ఆకు జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు యాలకలు షాహిజీర స్టార్ అనాస్ పువ్వు దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే సొరకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు ఇవి ఉంటే సరిపోతాయండి రైస్ మీరు కావాలంటే బాస్మతి రైస్ వండుకోవచ్చండి లేదా నార్మల్ రైస్తో కూడా టేస్టీగా వస్తుంది రైస్ మెజర్మెంట్స్ చెప్తానండి ఒక గ్లాస్ రైస్కి ప్రెషర్ కుక్కర్లో అయితే ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలండి అలాగే నార్మల్గా వండుతున్నప్పుడు రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి అలాగే ప్రెషర్ కుక్కర్లో బాస్మతి రైస్తో వండుకోవాలనుకుంటే ఒకటికి ఒక గ్లాస్కి ఒకటి పావు గ్లాస్ యాడ్ చేసుకోండి అండి వాటర్ అలాగే నార్మల్గా వండుతుంటే ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి ఆల్రెడీ సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే పలావ్ అనేది ముద్దగా అయిపోతుంది గమనించండి మేమైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నామండి స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ ప్లేస్ చేసేసి దానిలో ఆయిల్ అలాగే నెయ్యి యాడ్ చేసుకున్నామండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న పలావ్ దినుసుల్ని యాడ్ చేసేసుకుందామండి అన్నీ ఒకేసారి యాడ్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం షాహీ జీరా అనేది పలావ్కి స్వీట్నెస్ అనేది యాడ్ చేస్తుందండి నార్మల్ జీరా కంటే ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది సో పలావ్కి నట్ ఫ్లేవర్ అనేది షాహీ జీరా అందిస్తుంది యాలకులు యాడ్ చేయడం వల్ల పలావ్ టేస్ట్ అలాగే ఎరోమా అనేది ఎన్హాన్స్ అవుతుందండి యాలకులు అనేవి బిర్యానీలో కంపల్సరీగా వేయాల్సిన పదార్థం అండి లవంగాలు కూడా పలావ్కి అరోమా అలాగే ఫ్లేవర్ని అందిస్తాయండి బిర్యానీ ఆకులు విటమిన్ ఏ విటమిన్ సి అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయండి చాలా మినరల్స్ డెన్సిటీ ఎక్కువ ఉన్న హర్బ్ అండి ఇది దీనివల్ల ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకుందామండి అలాగే టమాటా ముక్కల్ని కూడా సన్నగా తరిగినవే యాడ్ చేసుకుందామండి కొన్ని పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుందాం వీటిని దూరగా వేయించుకుందామండి మీకు తెలుసా స్టార్ ఎనాస్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో స్టార్ ఎనాస్ అనేది బ్యాక్టీరియాను దూరం చేస్తుందండి దాని ఎక్స్ట్రాక్ట్ని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు అలాగే ఇన్ఫెక్షన్స్ డ్యూ టు ఈ కోలీ బ్యాక్టీరియా దూరం చేయడానికి కూడా దాని ఎక్స్ట్రాక్ట్ యూజ్ అవుతుంది ఉల్లిపాయలు దూరగా వేగాక అందులో సాల్ట్ యాడ్ చేసుకుందామండి జాపత్రి వల్ల బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసా మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉండడానికి చాలా యూజ్ అవుతుందండి మన ఎపటైట్ని ఎంకరేజ్ చేస్తుంది బ్లడ్ సర్కులేషన్ని బూస్ట్ చేస్తుంది స్ట్రెస్ బస్టర్గా యూజ్ అవుతుంది కిడ్నీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది అలాగే కోల్డ్ అండ్ కఫ్ దూరంగా ఉండడానికి కూడా ఇది యూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి ఇది ఫ్రెష్గా దంచింది యాడ్ చేస్తున్నామండి ఫ్రెష్గా దంచి దానివల్ల టేస్ట్ అలాగే ఎరోమా చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి ఎరోమా ఇస్తుంది అలాగే మన డైజెషన్ మంచిగా జరగడానికి దోహదపడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకును యాడ్ చేసుకుందామండి దీనివల్ల ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అలాగే కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుందామండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండీ ఆయిల్లో ఇప్పుడు అందులో సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందామండి సొరకాయ ముక్కలు అంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం కొంచెం చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి అండి లేదంటే ఇలా పెద్ద పీసెస్ కూడా బాగుంటాయి సొరకాయ స్ట్రెస్ని దూరం చేస్తుంది హార్ట్ హెల్త్కి యూజ్ అవుతుంది అలాగే వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది స్లీపింగ్ డిజార్డర్స్ అంటే నిద్రలేమి లాంటివి ఏమన్నా ఉంటే వాటిని దూరం చేస్తుంది అలాగే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ హెయిర్ అంటే బాల నెర్పు లాంటివి దూరం చేస్తుంది అలాగే డైజెషన్కి హెల్ప్ అవుతుంది స్కిన్ హెల్త్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి సొరకాయలో ఉన్నాయండి సో తినని వాళ్ళు కూడా తినే విధంగా చేయడానికి ఇలా పలావ్ తయారు చేస్తున్నామండి సొరకాయ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దామండి అలాగే ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకుందామండి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి అండి అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందామండి అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి దీనివల్ల ఉప్పు కారం పడుతుంది ముక్కకి చూడండి ఇలా మగ్గాలి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి నార్మల్ బియ్యం అయితే ఒకటికి ఒకటిన్నర గ్లాస్ అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒకటి పావు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటి పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ టేస్ట్ చూడండి అండి కొంచెం ఉప్పగా ఉంటేనే బిర్యానీ బాగుంటుంది ఈ టైంలోనే టేస్ట్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నానపెట్టిన రైస్ని యాడ్ చేసేసుకుందామండి ఒకసారి అంతా కలుపుకొని ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేద్దామండి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనిద్దాం టూ విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసేద్దాం చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చాలా పొడి పొడిగా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది సొరకాయ తినని వాళ్ళకు కూడా ఒక్కసారి ఈ పలావ్ చేసి పెట్టండి ఎందుకు తినరో చూద్దాము అంత టేస్టీగా ఉంటుంది అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది కూడా వెజిటేరియన్స్ కూడా ఎప్పుడు పన్నీర్ లేదా వెజ్ బిర్యానీ లా కాకుండా ఇలా సొరకాయతో పలావ్ చేసుకోండి చాలా బాగుంటుందండి మీరు చాలా ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనిని మేమైతే ఆవకాయతో అలాగే ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకున్నామండి రెండిటితో టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూస్తుంటేనే నోరుతుంది కదా మరి లేట్ ఎందుకు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ పెట్టడం వల్ల మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది బాయ్